ప్రైస్ ద లార్డ్. మన పాపముల నుండి మనల్ని పవిత్రపరిచిన యెహోవా స్తుతి నందును గాక. యేసయ్య మన పాపముల నుండి మనల్ని తన యొక్క ప్రశస్త రక్తములో కడిగిన యేసయ్య స్తుతి నందును గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. పవర్ అప్ ప్రేస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లేవియా కాండము 16:30 ఏల అనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. హల్లెలూయా. ఈ దినం అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అలాగే మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు, మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అంటే దేవుని యొక్క ఉద్దేశము మనం పవిత్రులుగా ఉండాలని. సమస్త పాపముల నుండి, ఒకటి రెండు లేకపోతే కొన్ని మనం చేసే దిద్దుబాటు చేసుకుని కొన్ని వదిలేసి అన్నట్టు కాదు, సమస్త పాపముల నుండి ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందాలి, పవిత్రులవ్వాలి. అలాగే ఆయన మన కొరకు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి అంటే, మనం పవిత్రపరచబడినట్లుగా మన నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము ఎప్పుడో చేసేసారు. ఎప్పుడో మన పాపముల నుండి మనం పవిత్రులగునట్లుగా మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అనేది చేసేసారు ఆల్రెడీ. అంచేత మనము చేయవలసిన పనులు ఏంటంటే, యెహోవా సన్నిధిని సమస్త పాపముల నుండి మనల్ని మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన అవసరత అనేది మనకుంది. ఎన్నో లోకం, ఎన్నో విషయాలలో మనం పడిపోతూ ఉంటాం, ఎన్నో విషయాలలో మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, అపవిత్రులు అవుతూ ఉన్నాం. సో అటువంటి అపవిత్రత అంతటి నుండి కూడా మనం పవిత్రులు అవ్వాలంట, అది దేవుని యొక్క కోరిక. మరి ఈ రోజున ఎంతమంది, మనకు మనం మాత్రమే కాదు, అనేక మంది మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది వారి పాపములలో వారు పడిపోతూ ఉన్నారు, అనేక మంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు, వారికి ఇష్టమైన రీతిలో వారు ఉంటూ ఉన్నారు. సో వారందరూ కూడా యెహోవా సన్నిధిలో వారికి వారు పవిత్రపరచబడాలి, ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడాలి. సో వారు తెలియక వారు పాపం చేస్తూ ఉంటే చూస్తున్న మనము చేయవలసిన పని ఏంటి అంటే, మనం వాళ్ళకి చెప్పిన ఒకవేళ కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే వారిని యెహోవా సన్నిధిలో వారి కొరకు మనం విజ్ఞాపన చేసి వారిని పవిత్రపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుచేతనే ఆయన అంటున్న మాట, యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులు అవ్వాలి. సమస్త జనులు సమస్త పాపముల నుండి పవిత్రులు అవ్వాలనేది దేవుని యొక్క కోరిక. మనం చేయవలసిన పని విజ్ఞాపన ప్రభు సన్నిధిలో. సమస్త మనుషులు, సమస్తము, ప్రతి ఒక్కరూ కూడా యెహోవా సన్నిధిలో సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లుగా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు. ఎక్కడికక్కడే ప్రభువా, లోకములో తండ్రి భయంకరమైన పరిస్థితులలో మేము వెళుతూ ఉన్నాం. ఒక ప్రక్క దేశం మీదకి దేశము, మరొక ప్రక్క భయంతో ఆందోళనతో తండ్రి దేశమును విడిచిపెట్టే పరిస్థితులు, ఇలాగ ప్రపంచంలో అనేక రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఒక జాతి మీద మరొక జాతి ఎంతో భయంకరంగా వారు ప్రవర్తిస్తూ ఉండడం, సో ఇలా నానా రకాల పరిస్థితులలో ప్రజలు నలిగిపోతూ ఉన్నారు, నాయన బాధింపబడుతూ ఉన్నారు, సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది.
నాయన, అటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా ప్రభువా, ఎవరు ఎలాంటి పరిస్థితులకు ఇలాగ బాధపరచడానికి వారు తోడ్పడుతూ ఉన్నారో అటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో వారి తప్పిదాలకు క్షమించమని కోరుతూ ఉన్నాం. వారి పాపములు యెహోవా సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. వారి యొక్క దోషములు, వారి అపరాధములు మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం. దయచేసి కనికరించి వారి తప్పిదాలు, వారి దోషములు ఎవరైతే ప్రభువా ఒకరి మీదకి ఒకరు విరోధంగా లేస్తూ ఉన్నారో, దేశం మీద దేశముకి నాయన ప్రభు, ఒక జనాంగం మీద మరొక జనాంగం తండ్రి, ఇలాగ ప్రభు ఒక జాతి మీద మరొక జాతి ప్రభు, ఒక మతం మీద మరొక మతము, ఇలాగ భయంకరమైన పరిస్థితులలో అణగద్రొక్కబడుతూ ఉన్నారు నాయన, బాధిస్తూ ఉన్నవారు ఉన్నారు నాయన. వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామంతే. మీ సన్నిధిలో గొప్ప నెమ్మది, మీ సన్నిధిలో ప్రభు వారి యొక్క పాపముల నుండి వారికి పవిత్రతను మీరు దయచేయమని మేము కోరుతూ ఉన్నాం. వారి దోషాలన్నిటినీ మీరు క్షమించి మీరు మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి, నా దేవా, మీరే కనికరించండి. మా ప్రభు, మా ప్రాంతాలు, మా రాష్ట్రాలు, మా యొక్క నగరాలు, నా దేవా, మా యొక్క దేశము, ప్రపంచ దేశాలన్నిటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. ఎక్కడ ప్రభువా నాయన భయంకరమైన పరిస్థితులు జరుగుచున్నవో నీవు ఎరిగిన దేవుడు, ఎక్కడ ప్రజలు వణికిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు ఆయా పరిస్థితులను బట్టి ప్రభువా, ఎవరు వారిని బాధిస్తూ ఉన్నారు సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, అట్టి పరిస్థితులన్నిటిలో నా దేవా వారి పాపాలు, వారి దోషాలన్నీ క్షమించి నాయన వారి పవిత్రులుగా మార్చి మీకు ఇష్టమైన రీతిలో వారిని మలిచి మీరు మహిమ తెచ్చుకోమని నాయన, హ్యాపీ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న బిడ్డల మీద మీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోమ్.